హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మనమందరము ఈ విధంగా మరి ఒక ఆదివారం రోజు, పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు మళ్ళీ కల్పించాడు కదా. దానికోసం దేవుడికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? గట్టిగా కొట్టాలి. మీ చేతులు చాలామంది దాచుకుంటా ఉన్నారు, చప్పట్లు కొట్టకుండా దూరంగా ఇలా పెడతా ఉన్నారు. ఇలా కాదు, దగ్గరగా పెట్టి గట్టిగా ఒకసారి మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం అందరం చప్పట్లు కొడదామా? వెరీ గుడ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? జ్వరం రావటం కానీ, జలుబు చేయటం కానీ, వర్షంలో తడవటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షంలో అస్సలు తడవకండి, ఓకేనా? వెరీ గుడ్. అయితే ఈ యొక్క రోజు మన యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామా? మీరందరూ కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వన్, మోకరించారా? టూ, టూ అనగానే ఏం చేయాలి పిల్లలు? చేతులు జోడించాలి. త్రీ, కళ్ళు మూసుకోవాలి. కృపా కనిక్రమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా యొక్క దేవుడు అయిన నీ యొక్క నామంలో మేమందరము కలిసి ఈ విధంగా ఈ యొక్క పునరుద్ధాన దినంలో సాయంకాల సమయమున కొద్ది నిమిషాల పాటు గడిపే గొప్ప అవకాశాన్ని మా అందరికి మీరు కల్పించినందుకు మీకు వందనాలు అయ్యా. సజీవు లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు నీకే వేలాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరే ఇన్ని దినాలు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో మీరే మాకు తోడుగా ఉండండి. అనేక మంది బిడ్డలు దీన్ని వీక్షిస్తుంటుండగా ప్రతి ఒక్క బిడ్డకు మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ యొక్క నామ మహిమార్థమే జరిగించుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా పిల్లలు? వెరీ గుడ్. ఈరోజు కూడా మనము ఒక మంచి పాటని పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దామా? సమూయేలు, సమూయేలు అంటూ సమూయేలు జీవితంలో దేవుడు గొప్ప కార్యక్రమాలు చేశాడు కదా, గొప్ప కార్యాలు చేశాడు కదా. అటువంటి సమూయేలు పాట ఒకటి మనం పాడుకుందాం. మరి ఒక పాటను కూడా పాడుకొని దేవుని నామాన్ని మనము మహింపరుద్దాం. పాటలు వచ్చేటప్పుడు మీరు కేవలం పాటలను చూడటం మాత్రమే కాదు, మీరు యాక్షన్ కూడా చేయాలి. పాట పాడుతూ మీరు యాక్షన్ చేస్తూ దేవుని నామాన్ని మీరు మహింపరచాలి పిల్లలు. నమ్మినంతగా
పౌరం ఇంకా మనుషులు మేక కుక్క పిల్లి నక్క పౌరం ఇంకా మనుషులు వీరందరూ ఒక్కటిగా పడవలో ప్రయాణమై వీరందరూ ఒక్కటిగా పడవలో ప్రయాణమై జిన జినకున జింగానా జిన జినకున జింగానా 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 జింగా జింగా జిన జినకున జింగానా జిన జినకున జింగానా 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 జింగా జింగా దేవుని వాక్యం వినగానే ఊడపైకి లేచింది ఊడపైకి లేచింది వాక్య జనం అయ్యయ్యో మునిగిపోయి పాటలు పాడి దేవుని నామాన్ని బాగా మహింపరిచారా? మీలో చాలామంది ఆ విధంగానే కూర్చొని ఉన్నారు. ఎంతమంది యాక్షన్ చేశారు? యాక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా లైవ్ చాట్లో మీ యొక్క పేరుని టైప్ చేయండి. ఎవరైతే యాక్షన్ చేశారో వాళ్ళు మాత్రమే చేయండి. ఓకే, మనమందరం కూడా దేవుణ్ణి మహింపరచడానికి దేవుని నామాన్ని గణపరచడానికి సిగ్గుపడే వాళ్ళముగా మనము ఉండకూడదు పిల్లలు. ఎందుకంటే మన యొక్క దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకి చేతులు కాళ్ళు మంచి తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి మనము దేవుణ్ణి మహింపరిచే వాళ్ళంగా ఉండాలి, కానీ సిగ్గుపడే వాళ్ళగా లేకపోతే మొహమాట పడే వాళ్ళగా మనం ఉండటానికి వీలు లేదు. ఓకే, ఈ యొక్క సమయంలో మనము బైబిల్లో నుంచి ఒక మంచి వాక్యాన్ని నేర్చుకుందామా? ఇట్స్ మెమరీ వర్స్ టైం. పిల్లలు, మీరు మీ యొక్క బైబిల్ని తీసుకొని మీ యొక్క ఒడిలో పెట్టుకొని మీ బైబిల్ని ఓపెన్ చేస్తారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి. ఒకసారి మీ యొక్క బైబిల్లో నుంచి యాకోబు పత్రిక ఓపెన్ చేసి 2వ అధ్యాయం 26వ వచనం దాంట్లో మీరు లాస్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం క్రియలు లేని విశ్వాసము మృతము. ఈరోజు మన మెమరీ వర్స్ ఇదే పిల్లలు. నాతో పాటు మళ్ళీ చెప్తారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు అంటే పిల్లలు పనులు అని. ఓకేనా, మనం ఏదైనా పని చేస్తే దాన్ని ఒక క్రియ అంటారనమాట. అయితే ఈ యొక్క మెమరీ వర్స్ అర్థం ఏంటంటే పనులు లేని, అంటే మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో అటువంటి ఏదైనా సరే లేకపోతే అటువంటి విశ్వాసము, విశ్వాసం అంటే దేవుని యందు విశ్వాసము, అది మృతము. మృతము అంటే చనిపోయిన దానితో సమానం అన్నమాట. అన్న ఏంటన్నా మాకు అర్థం కాలేదంటారా? విశ్వాసము అంటే మన యొక్క దేవుని మీద మనకుండే విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మనము మంచి పనులు చేస్తాం, అంటే క్రియలు చేస్తాం. అంటే మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తాం, మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాం, ప్రేయర్ చేసుకుంటాం, చర్చిలో పనులు చేస్తూ ఉంటాం. ఇలా మంచి పనులు మనము చేసే వాళ్ళంగా ఉండాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ యొక్క పనులు, దేవుడు ఏదైతే పనులు చేయమని చెప్పాడో, దేవుడు ఏదైతే ఇతరులకు సహాయపడమన్నారో, అటువంటి మంచి పనులు మనము చేసే వాళ్ళంగా ఉండాలి. మనము మన యొక్క క్రైస్తవ్యాన్ని మాటలతో కాకుండా మనం చేసే పనుల ద్వారా చెప్పే వాళ్ళంగా ఉండాలి పిల్లలు. మీకు అర్థమవుతుందా? మనము దేవుడు అంటే ఇష్టపడుతున్నాం, దేవుడి మీద విశ్వాసం ఉందని చెప్పడం చాలా ఈజీ, కానీ దేవుడు చెప్పిన పనులు మనము చేయాలి. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన పనులు చేస్తామో అప్పుడే మనము దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళంగా, దేవుని యొక్క బిడ్డలంగా మనము ఉంటాం పిల్లలు. వెరీ గుడ్. ఈ యొక్క మెమరీ వర్స్ని మీరు నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. ఈ మెమరీ వర్స్ని మీరు నేర్చుకొని దాన్ని బట్టి మనం ఏదో ఒక మంచి పనిని రోజు చేసే వాళ్ళంగా మనము ఉండాలి పిల్లలు. పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము బైబిల్లో నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. మీరెప్పుడైనా మంచి పనులు చేశారా? ఏ మంచి పనులు చేశారు? మన ఫ్రెండ్స్కి
లంచ్ బాక్స్లో షేర్ చేసుకోవటం, ఇంకా మన ఫ్రెండ్ ఎప్పుడైనా పెన్ అయిపోయింది లేకపోతే పెన్సిల్ అయిపోయింది ఎరేజర్ అయిపోయింది అంటే అప్పుడు మనం ఫ్రెండ్కి హెల్ప్ చేయటం, ఓకే మమ్మీ డాడీకి హెల్ప్ చేయటం, చర్చ్లో చిన్న చిన్న పనులు చేయటం. మమ్మీ డాడీ మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు పేదవారు కనిపించినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయటం, ఇలాంటివి చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు కదా. మన యొక్క బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నిన్ను వలె నీ యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో మన పక్కన వారిని కూడా అదే విధంగా ప్రేమించాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది కదా పిల్లలు. అయితే ఈరోజు మనం చెప్పుకునే ఈ యొక్క విషయంలో ఒక ఆంటీ కూడా ఉన్నారు. ఆ ఆంటీ కూడా ఈ విధంగానే అనేక మందికి హెల్ప్ చేసే ఒక ఆంటీ. ఆ ఆంటీ గురించి ఈరోజు మనము తెలుసుకోబోతా ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరంటే పీటర్. ఏం పేరు పిల్లలు? పీటర్, పేతురు అని కూడా అంటారు. మన యేసుప్రభు వారికి ఉన్న శిష్యుల్లో పేతురు ఉన్నారు కదా, తనే తిను. అయితే ఈ యొక్క పేతురు గారు అనేక ప్రాంతాలు తిరుక్కుంటూ అనేక మందికి దేవుడి గురించి అనేకమైన గొప్ప విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అనేక మందికి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నారు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు, అనేక మందికి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అనేక మందిని దేవుని వైపు పేతురు గారు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో పేతురు గారు ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్ పేరు ఏం పేరు అంటే లుద్దా. ఏం పేరు పిల్లలు? లుద్దా, ముద్దా కాదు లుద్దా. ఈ యొక్క లుద్దా అనే ఒక ఊరికి వచ్చారు. ఆ యొక్క లుద్దా అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. తను 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పారాలసిస్ అంటారు, పక్షవాతం అంటారు కదా. అయితే ఈ యొక్క వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు. 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంటే 8 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఇతను లుద్దా అనే యొక్క ప్రాంతంలో ఉండే వ్యక్తి. ఈయన పేరేం పేరంటే ఐనయ. ఏం పేరు పిల్లలు? ఐనయ. ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పుడు ఆ ఐనయ్య అన్నాయన దేవుని యందు విశ్వాసం ఉంచి పేతురు గారి దగ్గరికి వచ్చి పేతురు గారితోటి ప్రార్థన చేయించుకొని పేతురు గారితోటి అనేకమైన విషయాలు, దేవుని గురించి గొప్ప కార్యాలు తెలుసుకున్న తర్వాత అద్భుత రీతిగా ఆ యొక్క ఐనయ్య అన్న వ్యక్తికి ఆ యొక్క పక్షవాయువు రోగం నుంచి విడుదల కలిగింది. 8 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో బాధపడే ఆ యొక్క ఐనయ్య ఎప్పుడైతే పేతురు గారు ప్రార్థన చేశారో ఆ యొక్క వ్యాధి నుంచి ఐనయ్య విముక్తి పొందాడు పిల్లలు. ఇదే విధంగా పేతురు గారు అనేక మందికి హెల్ప్ చేస్తున్నారు, అనేక మందికి దేవుడి గురించి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క లుద్దా అనే ఒక ప్రాంతం ఉందని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క లుద్దా అనే ప్రాంతానికి కొంచెం దూరంలో మరొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరేం పేరంటే యొప్పే. మనం ఈరోజు చెప్పుకుంటున్న ఈ యొక్క సంఘటనలో మనం రెండు ప్రాంతాలు మనం చూస్తాం. ఒకటేమో లుద్దా, మరి ఒకటి యొప్పే. అయితే ఈ యొప్పే అనే ప్రాంతంలో ఒక ఆంటీ ఉన్నారు. ఆమె పేరేం పేరంటే తబిత. ఏం పేరు పిల్లలు? తబిత. వెరీ గుడ్. ఈ యొక్క తబిత అనే ఆంటీకి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరేం పేరంటే దోర్కా. ఏం పేరు? దోర్కా. మీరు నాతో పాటు ఇంట్లో చెప్పాలి, తబిత ఆంటీకి మరొక పేరుంది, ఆ పేరేం పేరు పిల్లలు? దోర్కా. వెరీ గుడ్. అయితే ఈ ఆంటీ దేవుణ్ణి నమ్మిన స్త్రీ, యేసుప్రభు వారంటే తెలిసిన స్త్రీ, అనేక దినాలుగా తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఫాలో అవుతున్నటువంటి ఒక ఆంటీ. ఈ యొక్క ఆంటీకి చాలా మంచి మనసుంది పిల్లలు. ఎంత మంచి మనసుందంటే, ఈ యొక్క ఆంటీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే, లేకపోతే ఎవరైనా బాధలో ఉన్నారంటే, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అస్సలు తట్టుకునేది కాదు. మనమైతే కొంతమంది బాధపడతా ఉంటే, కొంతమంది ఏడుస్తూ ఉంటే, వా బాగైంది, తిక్కైంది, వాడికి అలాగే కావాలి అని అనుకుంటా ఉంటాం కదా. కానీ ఈ యొక్క ఆంటీ అలా అనుకునే ఆంటీ కాదు. ఎవరైనా మంచిగా బట్టలు లేకుండా ఉంటే వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చేది, ఎవరికైనా ఆకలితోటి ఉంటే వాళ్ళకి మంచి భోజనాన్ని పెట్టేది, భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండటానికి వసతి గృహాలను ఇచ్చేది, అంత మాత్రమే కాదు వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకునేది, వృద్ధుల్ని,
విధవరాణులని అందరినీ కూడా ఈ యొక్క తబిత ఆంటీ చాలా మంచిగా చూసుకునేది. అయితే ఈ ఆంటీ దగ్గరకి అనేక మంది పేదవాళ్ళు వచ్చేవాళ్ళు, అనేక మంది చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు, అనేక మంది ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ ఆంటీ దగ్గరకు వచ్చి ఏదో ఒక హెల్ప్ వాళ్ళు పొందుకునేవారు పిల్లలు. ఈ విధంగా ఆంటీ తన దగ్గర ఉన్న డబ్బులతోటి తను దాచుకోకుండా అనేక మందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేశారా? ఈ యొక్క లాక్డౌన్ టైంలో మన చర్చ్ తరఫున కూడా చాలామందికి పాస్టర్ గారు హెల్ప్ చేశారు కదా, కూరగాయలు సరుకులు ఇలా అనేక మందికి హెల్ప్ చేశారు కదా. బైబిల్ అదే చెప్తా ఉంది, మనము ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వాళ్ళంగా ఉండాలి. అయితే ఈ యొక్క ఆంటీ కూడా అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉంది. ఇలా ఈ ఆంటీ ఆ యొక్క ప్రాంతం అంతట్లో కూడా చాలా మంచి పేరు సంపాదించింది. తబిత అనగానే ఆ యొక్క ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా, హే ఆమె చాలా మంచిది, ఆమె చాలా మంచి పనులు చేస్తుంది, అందరికీ హెల్ప్ చేస్తుంది అని చెప్పి అందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ యొక్క తబిత ఆంటీకి ఒక చిన్న జబ్బు చేసింది. జబ్బు చేయటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంటీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ ఆంటీ మంచాన్ని పడిపోయింది. అంటే బెడ్ మీద మాత్రమే ఉండటం, లేచి నడవలేదు, తిరగలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆ విధంగా మంచం మీదే తను కొన్ని రోజులు అలాగే ఉండి 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 చివరకు ఒకరోజు చనిపోయారు. ఎప్పుడైతే ఈ ఆంటీ చనిపోయారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా ఏడుస్తూ ఉన్నారు. చిన్నపిల్లలందరూ కూడా ఆంటీ లే ఆంటీ, ఆంటీ లే ఆంటీ అని చెప్పి ఆంటీ యొక్క బాడీ దగ్గర ఉండి ఏడుస్తూ ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా తబిత లే అమ్మా, నిన్ను మేము కోల్పోయామా అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తబిత ఆంటీని చూడటం కోసము వచ్చారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తబిత ఆంటీని చూడటానికి వచ్చారు. ఎందుకంటే తబిత ఆంటీ చాలా మంచిది కదా, అందుకోసమని అక్కడ ఉన్న అనేక మంది వచ్చి ఆ ఆంటీని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆంటీ బాడీని మంచిగా స్నానం చేపించి మంచిగా బట్టలు వేసి ఒక బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పుడు ఈ యొక్క విషయము పక్కనే ఉన్న లుద్దా అనే ప్రాంతంలో ఉన్నటువంటి పేతురు గారికి తెలిసింది. వెంటనే పేతురు గారికి కూడా ఆమెను చూడాలనిపించింది. ఆమె చాలా మంచిది, చాలా మంచి పనులు చేసింది అని చెప్పి తెలుసుకున్న పేతురు గారు ఆ యొక్క లుద్దా నుంచి యొప్పే అనే ప్రాంతానికి వచ్చారు. వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేతురు గారు ఆమెను చూశారు. చూసేలోపు అక్కడ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆమె చేసిన మంచి పనులన్నీ కూడా పేతురు గారికి చెప్పడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి, అంకుల్ అంకుల్, ఈ ఆంటీ మాకు ఈ షర్ట్ ఇచ్చింది, ఈ ఆంటీ మాకు ఈ ప్యాంట్ కుట్టించింది అని చెప్పి ఆంటీ గురించి అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. అయ్యా, ఈమె బతుకున్నంత కాలం కూడా మమ్మల్ని అందరినీ పోషించింది, మా అందరికీ మంచి షెల్టర్ ఇచ్చింది, మాకు మంచి భోజనం పెట్టింది, మాకు మంచి బట్టలు ఇచ్చింది, మాకు కావలసిన అన్ని వసతులు కూడా ఈ తబిత గారే చూసుకున్నారు అని చెప్పి ఆంటీ గురించి పేతురు గారికి అందరూ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని విన్న పేతురు గారికి చాలా బాధేసింది. అయ్యో, ఈమె చాలా కష్టపడి అనేక మందిని పోషించింది, అనేక మందిని ఈమె ఆదరించారు, ఈమె ఇంకొంచెం కాలం బతికితే అనేక మందికి ఇంకా హెల్ప్ చేస్తుంది అని చెప్పి పేతురు గారికి అనిపించింది. అప్పుడు పేతురు గారు తబిత దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసి, తబిత లే అనగానే ఆంటీ లేచి కూర్చుంది. పిల్లలు, చనిపోయిన ఆంటీ లేచి కూర్చుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థమవ్వలేదు. ఏంటి, తబిత మళ్ళీ బతికిందా, తబిత బతికిందా, ఆంటీ బతికిందా, ఆంటీ బతికిందా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ చనిపోయినటువంటి తబిత నిజంగానే బతికింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఏం అర్థమవ్వలేదు, ఏం జరిగిందో తెలియదు. కానీ పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క నామంలో ఆ యొక్క తబిత గారిని లేపాడో ఆమె బ్రతికిపోయింది. ఆమె చేసిన మంచి పనుల వలన ఆమె మళ్ళీ తన యొక్క జీవితంలో
కొన్ని సంవత్సరాల పాటు దేవుడి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ లాగా పొందుకుంది. మనం బైబిల్లో చూస్తే అనేక మంది వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వచ్చింది. పిల్లలు బైబిల్లోనే కాదు, మనం బయట కూడా ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో, మనం మంచి పనులు చేస్తే మనల్ని ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారు, ఖచ్చితంగా మన మమ్మీ డాడీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కాబట్టి మనం ఎప్పుడూ మంచి పనులు చేసేవాళ్ళంగా ఉండాలి. అల్లరి చేసేవాళ్ళంగా, పక్కన వాళ్ళని ఏడిపించే వాళ్ళంగా, మమ్మీ డాడీని బాధ పెట్టే వాళ్ళంగా మనం ఉండటానికి వీలు లేదు. తబిత కూడా ఎప్పుడైతే అనేక మందికి ఆదర్శంగా, ఎప్పుడైతే అనేక మందిని ఆదరిస్తూ తను జీవించారో, ఆ ఆంటీని చనిపోయినా కానీ దేవుడు మళ్ళీ తిరిగి లేపాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. మన యొక్క దేవుడు దేన్నైనా సాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి ఈరోజు నుంచి నువ్వు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న నువ్వు, దేవుడి గురించి అనేకమైన విషయాలు నేర్చుకున్న నువ్వు, మంచి పనులు చేయడానికి నువ్వు ఎందుకు వెనకాడుతూ ఉన్నావు? మమ్మీ డాడీకి హెల్ప్ చేయడానికి నువ్వెందుకు ముందుకు రావటం లేదు? పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వెందుకు ఆగిపోతూ ఉన్నావు? అలా ఆగిపోవటం అస్సలు దేవుడికి ఇష్టం లేదు. ఈ యొక్క లాక్డౌన్ టైంలో మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, కాబట్టి మన మమ్మీకి డాడీకి వాళ్ళ యొక్క పనుల్లో మనం హెల్ప్ చేసేవాళ్ళంగా ఉండాలి. మమ్మీకి కిచెన్లో హెల్ప్ చేసేవాళ్ళంగా ఉండాలి, డాడీకి ఏ వర్క్లోనైనా సరే మనము హెల్ప్ చేసేవాళ్ళంగా మనము ఉండాలి. నిజం చెప్పండి, ఈ లాక్డౌన్లో మీరు ఎంతమంది నిజంగా మమ్మీ డాడీకి హెల్ప్ చేశారు? వాళ్ళ యొక్క పనుల్లో మీరు హెల్ప్ చేశారు? మీరు హెల్ప్ చేసిన పిల్లలైతే మీరు చాలా మంచి పిల్లలు. పిల్లలు ఒకవేళ హెల్ప్ చేయకపోతే ఇక నుంచైనా మీరు మమ్మీ డాడీకి హెల్ప్ చేసే పిల్లలుగా ఉండాలి. ఈ యొక్క సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? జీజస్, నువ్వు గొప్ప దేవుడు అని నేను తెలుసుకున్నాను, కానీ నేను మంచి పనులు చేయలేకపోయాను. తబిత ఆంటీ చాలా మంచి పనులు చేసింది, అందువలన ఆమె చనిపోయినా కానీ తిరిగి బ్రతికింది. మేము కూడా నీ గురించి అనేకమైన విషయాలు తెలుసుకుంటా ఉన్నాం, కాబట్టి మేము కూడా మంచి పనులు చేసే వాళ్ళంగా ఉండాలి. మేము కూడా మా మమ్మీ డాడీకి హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి. మేము కూడా ప్రేయర్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మేము కూడా అనేక మంది గురించి మనము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. పిల్లలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర మనం అడుగుదామా? మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని జీజస్ని మనము అడుగుదాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క సమయంలో మేమందరం కూడా నీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తుంటుండగా మా యొక్క ప్రార్థన మీరు అంగీకరిస్తారని మేము నమ్ముతున్నాం. అయ్యా, తబిత అయితే తన యొక్క జీవితంలో అనేక దినములను పక్కవారి కోసము, తన యొక్క తోటి వారి కోసము, అనేక మంది పేద ప్రజల కోసం బ్రతికారు. అయ్యా, మేము ఆ విధంగా బ్రతకలేకపోతున్నాం, కానీ మా యొక్క దేవుడువైన నీవే, మీరే మమ్మల్ని రక్షించారు, మీరే మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అయ్యా, తబిత తన యొక్క చేసిన మంచి పనులను బట్టి చనిపోయినా కానీ నీ యొక్క దైవజనుడైన పేతురు చేత తను బ్రతికింపబడ్డారు. మేము కూడా అయ్యా ఈ యొక్క లోకంలో అనేక మందికి హెల్ప్ చేసే విధంగా, మంచిగా మంచి పనులు చేసే విధంగా అనేక మందికి హెల్ప్ చేసి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మంచి పేరు తెచ్చుకునే నీ యొక్క బిడ్డలుగా మేము ఉండేలాగా మా యొక్క చిన్న బిడ్డలందరికీ మంచి మనసును మీరే దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. ఇట్స్ క్విజ్ టైం పిల్లలు. మనము ఈరోజు నేర్చుకున్న బైబిల్ లెసన్లో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. మీరు వెంట వెంటనే లైవ్ చాట్లో కామెంట్ పెడతారా? యువర్ ఫస్ట్ క్వశ్చన్ పిల్లలు, మనము ఈరోజు ఒక ఆంటీ గురించి నేర్చుకున్నాం కదా. ఆంటీ పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం? తబిత. వెరీ గుడ్. ఈ యొక్క తబిత ఆంటీకి ఇంకొక పేరు కూడా ఉందని మనం చెప్పుకున్నాం కదా. ఆ పేరేంటి? తబితకి ఉన్న మరి యొక్క పేరు ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు. పిల్లలు యువర్ సెకండ్ క్వశ్చన్ పిల్లలు,
పేతురు గారు 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరిచారని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి పేరేం పేరు? పేతురు గారు 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతోటి బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచారని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క వ్యక్తి పేరేం పేరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లడు, పిల్లలు, యువర్ థర్డ్ క్వశ్చన్ పిల్లలు, మనం ఈరోజు తబితా ఆంటీ గురించి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం కదా. ఆమె చేసిన మంచి పనులు ఏవైనా ఒక 2 మంచి పనులు మీరు లైవ్ చాట్లో కామెంట్ పెట్టండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ పిల్లలు. పిల్లలు, యువర్ ఫోర్త్ క్వశ్చన్ పిల్లలు, చనిపోయిన తబిత ఆంటీని ఒక వ్యక్తి వచ్చి లేపాడు కదా. అతని పేరేం పేరు? చనిపోయిన తబిత ఆంటీని లేపినది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ పిల్లలు. పిల్లలు, యువర్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఈరోజు మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, దాని యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ పిల్లలు. పిల్లలు, గత వారం మనము ఒక యాక్టివిటీ చెప్పుకున్నాం కదా, ఒక చిన్న హోమ్ని తయారు చేసి దాని మీద మనము మెమరీ వర్స్ రాయాలి, దాంతో మీరు ఒక ఫోటో దిగి పంపించాలి అని చెప్పి నేర్చుకున్నాం. మీలో చాలామంది పంపించలేదు, కానీ కొంతమంది పంపించారు. మీరందరూ కూడా ఏదైనా ఒక యాక్టివిటీని మనము ఇచ్చినప్పుడు ఆ యాక్టివిటీలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళుగా ఉండాలి. ఓకేనా? మనం ఇంట్లోనే ఉంటున్నాం, లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క పనుల్లో మనము కొంచెం సమయము కేటాయించే వాళ్ళంగా మనము ఉండాలి పిల్లలు. ఎవరైతే లాస్ట్ వీక్ ఈ యొక్క యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క ఫొటోస్ నేను చూపిస్తానని చెప్పాను కదా. వాళ్ళ యొక్క ఫొటోస్ ఇప్పుడు నేను మీకు చూపించబోతా ఉన్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? పిల్లలు, ఈ వారం యాక్టివిటీ, ఈ వారం యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు? మంచి పనులు చేసేవాళ్ళుగా ఉండాలి అని నేర్చుకున్నారు కదా. మమ్మీ డాడీకి హెల్ప్ చేసేవాళ్ళుగా ఉండాలి అని చెప్పి నేర్చుకున్నారు కదా. వెరీ గుడ్. ఈ యొక్క వారం లేకపోతే ఈ యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రాంలో నేను మీకు ఇచ్చే యాక్టివిటీ ఏంటంటే, ఈ వారంలో ఎప్పుడైనా సరే
మీరు మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ మీ ఇంట్లో ఎవరికైనా మీ గ్రాండ్ పాక్ కానీ గ్రాండ్ మాక్ కానీ ఎవరికి హెల్ప్ చేసినా సరే వాళ్ళకి చేసిన హెల్ప్ మీరు హెల్ప్ చేసేటప్పుడు లేకపోతే వాళ్ళ యొక్క పనులను మీరు చేసేటప్పుడు ఆ యొక్క చేస్తున్న పనిని ఒక ఫోటో తీసి మాకు పంపించండి. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క వారం రోజులు మీరు మమ్మీకి కానీ డాడీకి కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చెల్లికి తమ్ముడికి అక్కకి ఎవరికి హెల్ప్ చేసినా మీరు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పనిని మీరు ఒక ఫోటో తీసి మాకు పంపించండి. ఏ నెంబర్కి పంపించాలంటే కింద ఒక మీకు నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, 9030332371. ఇది మన యొక్క పాస్టర్ గారు మొబైల్ నెంబర్. ఈ యొక్క మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ యొక్క ఫోటోతో పాటు మీ యొక్క పేరును కూడా కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ మీ యొక్క ఫోటోతో పాటు మీ యొక్క పేరు కూడా వేయడానికి మేము ట్రై చేస్తాం. ఓకేనా పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందామా? కలుముసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర సర్వాధికారి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు. అయ్యా, అనేకమైన దినముల నుంచి మమ్మల్ని కాచి కాపాడుతున్న మా గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉంటుండగా అనేక మంది దీని యొక్క బారిన పడి వాళ్ళ యొక్క జీవితాలను ముగించి వేస్తూ ఉన్నారు. మమ్మల్ని మాత్రము మీ యొక్క భద్రమైన రెక్కల చాటున మీరు కాచి కాపాడుతున్నందు మీకు వందనాలు. అయ్యా, మీరు ఈ యొక్క వైరస్ని అంతం చేయలేని గొప్ప దేవుడు అని నీ యొక్క నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క బిడ్డలందరికీ కూడా మీరే తోడుగా ఉండండి. అయ్యా, సర్వశక్తి మంత్రుడైన దేవుడా, నీకే వందనాలు. అయ్యా, మీరే పరమ వైద్యుడు తండ్రి, మీకే వందనాలు. అయ్యా, అనేక మంది ఈ యొక్క వైరస్ చేత అయ్యా బాధింపబడుతూ ఉన్నారు, వారికి మీరే స్వస్థతను మీరే దయచేయండి తండ్రి, మీకే వందనాలు. అయ్యా, మా యొక్క బిడ్డలందరినీ మీరే కాపాడుతున్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా మీరే కాపాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా మా యొక్క బిడ్డలకు రాకుండా మీరే తోడుగా నడిపించండి తండ్రి. చిన్న జ్వరాలు కానీ దగ్గు కానీ జలుబు కానీ ఏది కూడా మా యొక్క బిడ్డల యొక్క దరి చేరకుండా ప్రతి ఒక్క బిడ్డకు మీరే సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మీరే దయచేయండి. వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడు అయా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అటువంటి ఏ ప్రాబ్లం కూడా మా యొక్క బిడ్డలకు రాకుండా మీరే తోడుగా నడిపించండి తండ్రి. నీ యొక్క దేవదూతలని కంచని ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే దయచేయండి. ఈ యొక్క వారమంతా కూడా మీరే మాకు తోడుగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మీరే నీ యొక్క నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నారు. మరి యొక్క వారం మీ అందరం కలుసుకునేంత వరకు నీ యొక్క కృపా కావుదల మా యొక్క బిడ్డలందరికీ మీరే తోడుగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటి దగ్గరే ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మీరు మాస్క్ ధరించే వాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు మీ యొక్క చేతులను మీరు శుభ్రపరచుకునే వాళ్ళుగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మమ్మీ డాడీకి తెలియకుండా టెర్రస్ మీదకి ఎక్కి వర్షంలో తడవటం, బయటికి వెళ్ళి వర్షంలో తడవటం మాత్రము అస్సలు చేయకండి. ఎందుకంటే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, జలుబు చేస్తే డాక్టర్ వస్తాడు, ఇంజెక్షన్ వేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్. ఈ యొక్క మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ యూట్యూబ్ ఛానల్తో పాటు మనము మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ అనే ఫేస్బుక్ పేజ్ని కూడా క్రియేట్ చేశాం. మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ అనే ఫేస్బుక్ పేజ్ని కూడా క్రియేట్ చేస్తాం. మీ మమ్మీ డాడీకి ఎవరికైనా సరే ఫేస్బుక్ ఉంటే వెంటనే ఆ యొక్క ఫేస్బుక్ పేజ్కి ఒకసారి మీరు రిక్వెస్ట్ పెట్టండి, ఫేస్బుక్ పేజ్కి ఒక లైక్ వేయండి. మేము ప్రతిరోజు కూడా ఆ యొక్క ఫేస్బుక్ పేజ్లో దేవుని దగ్గర నుంచి ఒక మంచి వాగ్దానాన్ని దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు మన యొక్క మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ అనే ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ప్రతిరోజు మీకోసము దేవుని దగ్గర నుంచి ఒక మంచి ప్రామిస్ని మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. పిల్లలు, మరి ఒక వారం మనం అందరం కలుసుకునేంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బాయ్.